हेलो ब्यूटीफुल पीपल, वेलकम बैक टू माय चैनल। सो ई रोज रेसीपी पनीर बटर मसाला अन्नमाट। सो मन तेलुगु वाल स्टाइल इदि एला चेयालो चूद्दाम रंडी। सो फर्स्ट गा 400 ग्राम्स पनीर तीसुकोनी दानि स्मॉल क्यूब्स कट चेसी ఒక ప్యాన్లో బటర్ వేసి ఆ బటర్లో ఈ పనీర్ క్యూబ్స్ వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట। చాలా డార్క్గా చేసుకోవద్దు, జస్ట్ లైట్గా బ్రౌన్ షేడ్, ఎందుకంటే పనీర్ తర్వాత మళ్ళీ ఆ గ్రేవీని లాగదన్నమాట। ఆ గ్రేవీ లాగకపోతే దాని టేస్ట్ అంతా బాగోదు। ఇదేమో మాకు ఇండక్షన్ స్టవ్స్, ఇక్కడ గంటలు గంటలు పడుతుందన్నమాట। ఈ గ్యాప్లో ఒక 2 ఆనియన్స్ తీసుకొని వాటిని స్ట్రైట్గా కట్ చేసుకో। ఒక 9 మిరపకాయలని ఇలా నిలువుగా నరకాలన్నమాట। ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ అడ్డంగా నిలువుగా ఎలా పడితే అలా నరికేశాను, సో మీరు ఎలా నరుకుతారు అలానే పనీర్ ఏమైందో చూద్దామని చెప్పి చూసి దాన్ని లైట్గా టాస్ చేసుకుంటున్నాం అన్నమాట। ఈ షేడ్లో మొత్తం వచ్చేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు। కొంతమంది అలానే వాడేస్తారు, బట్ ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుందని నాకు అనిపిస్తుంది। సో మీకు ఎలా బాగా అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। సో అలా వంట చేస్తూ, బేసిక్గా కుకింగ్ ఇస్ మై లవ్ లాంగ్వేజ్, సో నేను ఎవరికైనా ప్రేమతో వంట చేసి పెట్టి నా లవ్ని నేను చూపిస్తాను అనమాట, డైరెక్ట్గా చెప్పకుండా। సో ఇలా చేసుకుంటే సరిపోతుంది అనమాట, ఇక ఇంత రోస్టెడ్ అయితే చాలు। సో తర్వాత ఆ ప్యాన్లో నుంచి అవన్నీ తీసేసి వేరే అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్, నేను ఇక్కడ ఆర్గానిక్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను, ఆనియన్స్, మిర్చి ఏవైతే మనం నిలువుగా నరికామో వాటిని వీటిలో వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట। మరీ ఎక్కువ ఫ్రై చేసామనుకోండి ఆ రోస్టెడ్ ఫ్లేవర్ వస్తుంది, పనీర్ బటర్ మసాలాలో ఆ రోస్టెడ్ ఫ్లేవర్ అంత బాగోదు। సో ఒక మాదిరిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట, ఆ రోస్టెడ్ ఫీల్ రాకుండా జస్ట్ ఈ ఆనియన్లో ఉన్న పచ్చి ఫ్లేవర్ పోయే అంతసేపు చేసుకుంటే సరిపోతుందన్నమాట। సో ఇలా ఎందుకు అంటే జస్ట్ ఆ పచ్చి ఫ్లేవర్ పోయి ఒక న్యాచురల్ టేస్ట్ రావాలి ఎప్పుడైనా సరే పనీర్ బటర్ మసాలాలో। సో దీంట్లో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, ఇది అవాయిడ్ కూడా చేయొచ్చు, అవాయిడ్ చేసినా బాగుంటుంది వేసినా బాగుంటుంది, కానీ స్పైసీగా తినాలనుకున్న వాళ్ళకి ఇది వేస్తే బెటర్ అన్నమాట। తర్వాత ఇందులో బాగా ఫ్రై చేసుకున్నాక టొమాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। టొమాటోస్ ఎప్పుడు దాకా ఫ్రై చేయాలి అనే దానికి ఒక సింపుల్ టిప్ ఇస్తాను, ఏంటి అంటే టొమాటో పైన ఆ పీల్ ఉంటుంది కదా, ఆ పీల్ ఆఫ్ అయిపోవాలి, తర్వాత అందులో కొంచెం గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట। గరం మసాలా కూడా ఆప్షనల్, మీరు వేయాలనుకుంటే వేయచ్చు, లేకపోతే అది కూడా అవాయిడ్ చేయొచ్చు। తర్వాత 1 స్పూన్ మిర్చి, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకో। చెప్పడం మర్చిపోయా, సాల్ట్ ఫస్ట్లోనే ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు వేసాను అనమాట, సో అందుకని ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేయలేదు। ఇదన్నీ ఇట్లా బాగా మిక్స్ చేసేసుకొని సైడ్ పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి। ఈ గ్యాప్లో ఇంకో చిన్న బుడ్డి పెన్ తీసుకుని దాంట్లో ఘీ వేసుకుని పిడికుడన్ని కాజులు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట। కాజు ఇస్ నథింగ్ బట్ జీడిపప్పు, ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను, మాకు తెలుసులే అనుకోవచ్చు కొంతమంది, బట్ దట్స్ ఓకే, నాకు చెప్పాలంటే చెప్తున్నా। సో ఈ షేడ్లో ఫ్రై చేసుకుంటే చాలు, మరీ టూ మచ్ ఫ్రై చేయొద్దు। సో మై కిచెన్ ఇస్ సీజన్ విత్ లవ్। సరే ఇవన్నీ చల్లగయ్యేలోపు మనం పని చేసుకుందామని స్టార్ట్ చేశాను, గ్రోసరీస్ చదువుదామని, అంతలో షుగర్ పడేసాను, ఇంకా అది క్లీన్ చేసుకుంటూ ఉండిపోయాను అనమాట, ఇది చల్లారిపోయింది। సో మిక్సీ పట్టేసుకుందాము, ఒక థిక్ స్మూతీ లాగా చేసుకోవాలన్నమాట, వాటర్ ఎక్కువ వేయకూడదు పనీర్ బటర్ మసాలాలో। సో ఒక కైండ్ ఆఫ్ స్మూతీ ఎలా ఉంటుందో మనకు ఫ్రూట్ స్మూతీస్ అలా చేసేసుకోవాలి, చూడండి ఈ కన్సిస్టెన్సీ చేసుకోవాలి। తర్వాత ఇదంతా అదే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీలో కొంచెం మిగిలిపోయింది ఎందుకు వేస్ట్ చేయడం అని, అందులో వాటర్స్ మళ్ళీ మిక్సీ కొట్టి ఆ లిక్విడ్ మొత్తం నేను మళ్ళీ యూజ్ చేసుకున్నా వంటలో, ఎందుకంటే మనకు వాష్ చేయడానికి ఈజీ అవుతుంది, ఇక్కడ దీంట్లో కూడా కొంచెం వాటర్ వేయాలి కాబట్టి అలా సెట్ అయిపోతుంది అనమాట। సో దాన్ని తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని, అంటే కింద అడుగు అంటకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట। ఆ కన్సిస్టెన్సీ వచ్చాక అందులో ఒక పెద్ద సైజ్ బటర్ వేసాను, బటర్ వేసి మళ్ళీ బాగా అది కరిగిపోయేదాకా బాగా మిక్స్ చేసుకున్నాను, మిక్స్ చేస్తూ ఉండాలి। బటర్ ఎప్పుడైనా తెలుసా ఎంత ఒక మైల్డ్ ఫ్లేవర్, ఒక అథెంటిక్ ఫ్లేవర్ తెస్తుంది, నాకు అనిపిస్తుంది అలా, మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ బాక్స్ లో నాకు చెప్పండి। ఇలా బాగా ఇట్లా బబుల్స్ బబుల్స్ వచ్చినప్పుడు మనం మన పనీర్ ఏదైతే ఫ్రై చేసుకుని పెట్టుకున్నామో ముందు అది
దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని కొంతసేపు దాన్ని అలా, అంటే నేనేమో మీడియం ఫ్లేమ్లో పెట్టాము, ఇక్కడ పాయింట్స్లో ఉంది నా ఇండక్షన్ స్టవ్ నన్ను ఏడిపిస్తూ ఉంది మధ్యలో. సో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకుని దాన్ని బాగా కట్ చేసేసుకుని దాన్ని దీనిలోకి వేసేసి ఓం మీం బుష్ అని వేసామన్నమాట. మిక్స్ చేసేసుకున్నాం. తర్వాత నా స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను. ఇదేంటో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ బాక్స్ లో ఫస్ట్ కమెంట్ చేయండి. దీన్ని బాగా నలిపేసుకుని వేసేసుకున్నాను అన్నమాట. సో ఇది వేస్తే ఇంకా చాలా మంచి ఫ్లేవర్, చాలా మంచి స్మెల్ వస్తుంది పనీర్ బటర్ మసాలా. అదేంటో కాదు, కసూరి మేతి. రైస్ రెడీ, కూర రెడీ, తినడానికి మేము రెడీ. ఇలా ఎండప్ చేసాం అన్నమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. క్యాచ్ యు ఇన్ నెక్స్ట్ వీడియో. అంటే బై.